దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచి మనతో కూడా ఏమంటున్నారో చూడండి. ఇదిగో నేనెందుకు లేచానో చెప్పనా? యుగం సమాప్తమైపోయే వరకు సదాకాలము మీతో కూడా ఉండటానికే నేను లేచాను, మీతో కూడా ఉంటాను. ఎంత అదృష్టం మనకి! మన దేవుడు మనతో కూడా ఉంటే మనం ఎప్పుడు ఒక స్వర్గానే మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, అందుకే అక్కడ స్వర్గం ఉంది అంటున్నాం. ఆయన మనతో కూడా ఉంటే, ఇంట్లో ఉంటే ఇంట్లో ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తాం. మన వ్యాపారం దగ్గర ఉంటే అక్కడ ఒక స్వర్గం, ఉద్యోగం దగ్గర ఉంటే ఉద్యోగం దగ్గర స్వర్గం, చదువు దగ్గర ఉంటే అక్కడ ఒక స్వర్గం. నరకాగ్ని నరకంలో అగ్నిగుణంలో పడవేస్తే ఆ అగ్నిగుణంలో పడవేయబడిన షడ్రకు మేషక అభ్యర్థనకు అక్కడే ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేశారు కదండి. ఎందుకంటే స్వర్గంలో ఉన్న ఆయన వారితో కూడా అగ్నిగుణంలో ఉన్నాడు. ఈ రోజున మీరు ఎక్కడుంటే అక్కడ మీరు ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తారు. కారణం ఏంటో చెప్పిన, స్వర్గములో ఉండి వచ్చిన వాడు, స్వర్గములో ఉండేవాడు మనతో అంటున్నాడు, సదాకాలము మీతో కూడా నేనున్నాను, మీతో కూడా నేనుంటాను. ఎంత అదృష్టం! ఆయన మనతో ఎప్పుడు ఉండునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏంటి మనకేం జరుగుతుంది? ఆదికాండం 28వ అధ్యాయంలో 15వ వచనంలో యాకోబుతో ఒక మాట అంటున్నారు. భయంతో వెళుతున్నాడు ప్రయాణంలో, మామింటికి వెళుతున్నాడు. ఎలా ఉంటుందో అక్కడ పరిస్థితి తెలియదు, టెన్షన్. ఇప్పుడు ఈ టెన్షన్లో వెళుతూ ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుచు, నిన్ను ఆశీర్వదించేదను అంటున్నారు. అంటే ఇప్పుడు దేవుడు యాకోబుకు తోడుగా వెళుతూ అంటున్నారు, నేను నీతో కూడా వస్తున్నా. ఎందుకో చెప్పన, నువ్వు వెళ్ళే ప్రతి చోట నిన్ను కాపాడటానికి, నిన్ను ఆశీర్వదించటానికి. వింటున్నారా? ఆయన మనతో కూడా వస్తే మనం వెళ్ళే ప్రతి చోట ప్రతి ప్రయాణంలో ఆయన మనల్ని కాపాడతారు. కాపాడటమే కాదు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన ఎలా కాపాడతారో చెప్పన, కునుక్కక నిద్రపోక అంత జాగ్రత్తగా మన ప్రయాణాలన్నింటిలో పాదాలకు రాయి కూడా తగలకుండా ఆయన మనల్ని కాపాడతారు, అద్భుతంగా కాపాడతారు. తన రెక్కలతో కప్పి మనల్ని కాపాడతారు. ఆయన కాపాడటమే కాదు, మనల్ని ఆశీర్వదిస్తారు వెళ్ళే ప్రతి స్థలంలో. ఇది మొదటి మాట. ఇక రెండవది, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే అక్కడ హిస్కియా అనే రాజుతో ప్రభు తోడుగా వెళుతున్నారంట. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను అనే మాట మనం చదువుకున్నాం. అంటే దేవుడు హిస్కియాతో కూడా వెళ్ళుట ద్వారా హిస్కియా వెళ్ళిన చోటెల్లా జయం పొందుతున్నాడు. అపజయం తెలియదు అతనికి. ఈరోజున ఆయన మనతో కూడా వస్తే వెళ్ళు ప్రతి స్థలములో మనం జయం పొందుతాం, అపజయం ఉండదు. ఇక మూడవది, ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన అంటారు, యెహోవా మీతో కూడా ఉండును, మీకేది తక్కువ కాదు. ఆయన మనతో కూడా ఉంటే మనకేది తక్కువ కాదండి, అంత సమృద్ధి. దావీదు అంటాడు చూడండి 23వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, లోటు అనేది ఉండదు నాకు. ఆయన సమృద్ధిలోనికి నన్ను నడిపిస్తాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. అలా నిండి పొర్లే అనుభూతిలోనికి నడిపిస్తాడు.
ఏది కొద్ది ఉండదు ఆయన మనతో కూడా ఉంటే మూడు విషయాలు ఈ రోజు విన్నాం చూడండి ఒకటి కాపాడతాడు ఆశీర్వదిస్తాడు రెండు వెళ్ళు చోట్లల్ల జీవిస్తాడు మూడు ఆయన ఏది లోటు లేకుండా సమృద్ధిలోకి నడిపిస్తాడు ఇలా ఈ మూడు చేయగలిగిన దేవుడు ఇంకెన్నో ఉన్నాయి ఆయన మనతో కూడా వస్తే ఈ మూడు చేయగలిగిన దేవుడు మనతో కూడా రాబోతున్నారు మనం కూడా అందామయ్యా మాకి మంచి వాగ్దానం చేసావ్ మాతో కూడా రండియ్యా ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇదిగో మీతో కూడా సదాకాలం నేను ఉంటాను మనం కూడా అడుగుదాం ప్రార్థన చేద్దామా నేను మీ కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరికీ దయచేసి మీరు తోడుగా ఉండి వారిని కాపాడండి ఆశీర్వదించండి వారి పనులలో ప్రయత్నాలు చేయమివ్వండి సమృద్ధిలోనికి పొంగి పొర్లే అనుభూతుల్లోనికి నడిపించమని నీ బిడ్డలందరి పక్షాన దయచేసి వాగ్దానం నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ